నీలం సంజీవరెడ్డి నీలం సంజీవరెడ్డి భారత రాష్ట్రపతిగా లోక్సభ సభాపతిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట ఉప ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా సంయుక్త మద్రాసు రాష్టంలో మంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వివిధ పదవులను అలంకరించి ప్రజల మన్నలను పొందిన రాజకీయవేత్త ఒక్కసారి ఎమ్మెల్యే అయితే కోట్లకు పడగలు ఎత్తుతూ రాజకీయ వారసత్వాన్ని ప్రోత్సహిస్తున్న తరుణంలో వాటిని వ్యతిరేకించి ఎలాంటి హంగు ఆర్బాటలకు పోకుండా నిస్వార్థ సేవలు అందించిన ప్రజా నాయకుడు నీలం సంజీవరెడ్డి అనంతపురం జిల్లా ఇల్లూరు గ్రామంలో పంతొమ్మిది వందల పదమూడు మే పద్దెనిమిదిన రైతు బిడ్డగా సంజీవరెడ్డి జన్మించారు మద్రాసు దివ్యజ్ఞాన సమాజం పాఠశాలలోనూ అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలోనూ చదువుకున్నారు సంజీవరెడ్డి రాజకీయ జీవితం అనేక ఒడిదుడుకులతో కూడుకుంది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలోనే మహాత్మాగాంధీ స్పూర్తితో చదువును పక్కన పెట్టి రాజకీయాల్లో చేరి స్వాతంత్ర్య పోరాటం వైపు దృష్టి సారించారు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని డిటెన్యువ్గా జైలుకు వెళ్లారు మధ్య ఎక్కువ కాలం ఆయన జీవితం జైల్లోనే గడిచింది మద్రాసు శాసనసభకు పంతొమ్మిది ఏడులో రాజ్యాంగ నిర్మాణ సంఘమైన రాజ్యాంగ సభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది ఒకటిలో ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్జీ రంగాతో పోటీ పడ్డారు టంగుటూరు ప్రకాశం మద్దతు ఉన్న రంగాను ఆ ఎన్నికల్లో ఓడించడం ఓ సంచలనం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు ఆ తరువాతి రాజకీయ చరిత్రలతో సంజీవరెడ్డి జీవితం పెనవేసుకుపోయింది లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరాగాంధీ ప్రభుత్వాల్లో నీలం సంజీవరెడ్డి మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై ఏడులో నాలుగో లోక్సభకు హిందూపురం నియోజకవర్గం నుంచి గెలిచి లోక్సభ స్పీకర్గా ఎన్నికయ్యారు లోక్సభాపతిగా ఎన్నిక కాగానే తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి అధికార పక్షంకు ప్రతిపక్షంకు మంచి వాతావరణం ఏర్పరిచి స్పీకర్ పదవికే వన్నె తెచ్చిన రాయలసీమ రాజకీయ ఆనిముత్యం నీలం సంజీవరెడ్డి పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బైల వరకు రాష్ట దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన ప్రతి ముఖ్య సంఘటనలో ఆయన పాత్ర ఉంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై పంతొమ్మిదిన సభాపతి పదవికి రాజీనామా చేసి రాష్టపతి పదవికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు అయితే ఇందిరా ఆత్మ ప్రబోధం ప్రకారం వేయాలన్న పిలుపుతో మరో తెలుగువాడు వివి గిరి చేతిలో కొద్ది తేడాతో ఓడిపోయారు దాంతో సంజీవరెడ్డి కొద్ది కాలం రాజకీయ మౌనం వహించారు పంతొమ్మిది డెబ్బై ఐదులో జయప్రకాశ్ నారాయణ్తో కలిసి రాజకీయాల్లో తిరిగి క్రియాశీలకంగా మారారు ఎమర్జెన్సీ తరువాత జనతా పార్టీ ప్రపంచనం దేశాన్ని చుట్టుముట్టినా ఏపీ ప్రజలు మాత్రం కాంగ్రెస్కే పట్టం కట్టారు నలభై రెండు స్థానాలకు గాను నలభై ఒక్క స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది జనతా పార్టీ ఏపీలో గెలిచిన ఆ ఒక్క స్థానము సంజీవ్రెడ్డిదే మళ్లీ లోక్సభ సభాపతిగా ఏకగ్రీవంగా ఆయన ఎన్నికయ్యారు అయితే నాలుగు నెలల్లోనే రాష్ట్రపతి పదవికి పోటీ చేశారు ముప్పై ఏడు మందిలో ఒక్క సంజీవ్రెడ్డి నామినేషన్ను తప్ప మరెవరిదీ చెల్లకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు ఇప్పటివరకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఒకే ఒక్క రాష్ట్రపతి నీలం సంజీవ్రెడ్డి మాత్రమే పంతొమ్మిది వందల ఎనభై రెండులో రాష్ట్రపతిగా పదవీకాలం పూర్తయ్యాక రాజకీయాల నుంచి శాశ్వతంగా విశ్రాంతి తీసుకుని బెంగళూరులో స్థిరపడ్డారు పంతొమ్మిది వందల తొంభై ఆరు జూన్ ఒకటిన నీలం సంజీవ్ రెడ్డి మరణించారు బెంగళూరులో కాక్స్ టౌన్ లో ఆయన స్మారకాన్ని నిర్మించారు